జీవితం అంటే డాన్ బిల్జేరియన్లా ఉండాలి అనుకుంటారు. ఆయన ఇన్స్టాగ్రామ్ పోస్టులు చూస్తే మతిపోతుంది. అతి పెద్ద మ్యాన్షన్, చుట్టూ వందల మంది అమ్మాయిలు, బికినీలతో తన చుట్టూ తిరుగుతుంటే డాన్ వారితో ఆడుకుంటాడు, పాడుకుంటాడు. ఇంటి ముందు 10 సంఖ్యలో ఖరీదైన కార్లు, 3 బాగోలేకపోతే వెంటనే ప్రైవేట్ జెట్లో మెక్సికోలోని తన మరో ప్యాలెస్లోకి వెళ్ళిపోతాడు. అక్కడ ఎంజాయ్ చేశాక మళ్ళీ తన ఇంటికి వచ్చేస్తాడు. తన ఇంట్లోనే పెద్ద స్విమ్మింగ్ పూల్కు తోడు బాస్కెట్బాల్ కోర్ట్, అతిపెద్ద అధునాతన సినిమా థియేటర్, 10 సంఖ్యలో సేవకులు. సింపుల్గా చెప్పాలంటే అల్ట్రా పోష్ ప్లే బాయ్. ఈయనకు అక్షరాల 1100 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆయన చిటిక వేస్తే చాలు, తన ప్యాలెస్లో అలా వాలిపోతారంతే. ఇంతకు ఈయనకు ఇంత డబ్బు ఎలా వచ్చింది? ఎంత డబ్బుంటే మాత్రం ఇతనిలా ఖర్చు చేస్తారా అనేది తెలియాలి అంటే ఖచ్చితంగా డాన్ బిల్జేరియన్ గురించి తెలుసుకోవాల్సిందే. డాన్ ఫ్లోరిడాలోని టాంపాలో డిసెంబర్ 7 1980 పుట్టారు. ఈయన తండ్రి పేదరికంలో పుట్టినా కూడా చదువులో మేటి, హార్వర్డ్లో చదువుకున్నాడు. షార్ట్ కట్లో డబ్బులు ఎలా సంపాదించాలో బాగా నేర్చుకున్నాడు, తెగ సంపాదించేశాడు కూడా. స్టాక్ మార్కెట్ లొసుకులు వాడుకుని కోట్లకి కోట్లు గడించాడు. అయితే ట్యాక్స్లు ఎగ్గొట్టి మోసం లాంటివి, అలాగే ఇతర వాటిలో కేసుల్లో ఇరుక్కుని జైలుకు వెళ్ళాడు. అయితే డాన్కు చుట్టూ డబ్బు ఉన్నా తండ్రి ప్రేమ దక్కలేదు. ఇక తల్లి కూడా తండ్రి వెంటే తిరుగుతూ ఉండేది. దీంతో డాన్ చదువు సరిగ్గా సాగలేదు. ఇక చిన్నప్పటి నుండి కూడా తన ఒక్క పుట్టినరోజుకు కూడా తన తండ్రి లేడని డాన్ చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆ లోటులో నుంచే ఈయనకు విపరీత ఆనందం పుట్టుకొచ్చింది. ప్రతి క్షణం ఉల్లాసంగా ఉత్సాహంగా ఎలా గడపాలి, ప్రతి గంటను నిమిషాన్ని ఎలా ఆస్వాదించాలి అని అనుకున్నాడు, కోరుకున్నాడు డాన్. స్కూల్లో తన తోటి వారిని కొట్టడంతో స్కూల్ నుంచి డాన్ను సస్పెండ్ చేశారు. హై స్కూల్లో ఉండగా తన తండ్రి కలెక్ట్ చేసిన క్లాసిక్ గన్స్లో ఒకదాన్ని స్కూల్కి పట్టుకెళ్లాడు. దీంతో స్కూల్ నుంచి అతన్ని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత వేరే స్కూల్స్లో అడ్మిషన్ కూడా రాలేదు. ఇక ఇంటి దగ్గర నుంచే హై స్కూల్ చదువు పూర్తి చేశాడు. ఆ తర్వాత ఆర్మీలోకి వెళ్లాలనుకున్నాడు డాన్. సీల్ టీంలో చేయాలనేది తన కళ అందుకు తగ్గట్లుగానే బేసిక్ అండర్ వాటర్ డెమాలిషన్ టెస్ట్ను కూడా పాస్ అయ్యాడు. అది అంత సులువైంది కాదు. అయినా తనకు నచ్చిన దానిని సొంతం చేసుకోవడంలో డాన్ ప్రాణాలను కూడా లెక్క చేయడు. అయితే రూల్స్ విషయంలో తన పై అధికారి డాన్ను మందలించాడు. ఇంకేముంది, ఆయనపైనే చేయి చేసుకున్నాడు. ఇక అక్కడి నుంచి సస్పెండ్ చేశారు. ఇంటికి వచ్చాక తన దగ్గర డబ్బులు కూడా లేవు. తండ్రేమో జైల్లో ఉన్నాడు. అకౌంట్స్లో 400,000 రూపాయలు ఉన్నాయి, కానీ 25 వచ్చే వరకు కూడా 1 రూపాయి కూడా తీసుకోకూడదని ట్రస్ట్లో పెట్టాడు డాన్ తండ్రి. దీంతో 25 వరకు ఏం చేయాలా అనే దానిపై ఆలోచించాడు డాన్. ఇక ఆ తర్వాత యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. అదే తన లైఫ్ను మార్చేసింది. అక్కడ తనకు పోకర్ గేమ్ అలవాటైంది. డాన్ దగ్గర $10 మాత్రమే ఉన్నాయి. ఆ $10 పోకర్ గేమ్ ఆడాడు. $100 వచ్చాయి. దీంతో ఆ తర్వాత తన కారును తనఖా పెట్టి పోకర్ ఆడాడు. $700 వచ్చాయి. ఆ తర్వాత పోకర్ వ్యసనంగా మారిపోయింది. అయితే తను ఎంత ఆడినా సరే $2,000 కంటే కొంచెం కూడా దాటేది కాదు. అప్పటి వరకు లైఫ్ను ఏదో లాగించేసిన డాన్. అయితే లక్ కలిసి వచ్చినట్లుగా 25 నిండిపోయాయి. అంతే, ట్రస్ట్లో నుంచి ఒక సూట్ కేసు పట్టుకొచ్చుకున్నాడు. ఆ సూట్ కేసుతో కాలిఫోర్నియాలోని లేక్ తాహోకి వెళ్ళాడు. $10,000 పోకర్ గేమ్ ఆడాడు. వాటితో $180,000 సంపాదించాడు. అప్పటి వరకు గ్యాంబ్లింగ్లో మాత్రమే ఆడిన డాన్ బిల్జేరియన్ పోకర్ ఛాంపియన్షిప్స్లో ఆడడం మొదలుపెట్టాడు. పోకర్లో అమెరికా ఛాంపియన్స్ ఫిల్ జోయ్ లాంటి వారితో ఆడి ఏకంగా $10 మిలియన్ సంపాదించాడు డాన్. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. డబ్బు విపరీతంగా రావడంతో విలాసాలు పెరిగాయి. 2009 తర్వాత డాన్ అంటే ఎవరో ప్రపంచానికి తెలిసిపోయింది. తన సోషల్ మీడియా అకౌంట్లో అతను పెట్టే ఫోటోలు చూస్తే హాలీవుడ్ స్టార్కి సైతం కుళ్ళుకునేలా కనపడేవి. డబ్బు కట్టల మీద పడుకోవడం, అమ్మాయిలకు డబ్బులు విసరడం, కలలో కూడా సామాన్యుడు చూడలేని కర్లను తన ఇంటి ముందు గుర్రాల మాదిరిగా వరుసలో ఉంచి వాటి ఫోటోలు తీసి ప్రపంచానికి చూపించడం. ఇక అమ్మాయిలంటారా, మొత్తం 1100 గర్ల్ ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా విందు మందు. అయితే తాను ఏది చేసినా కూడా తాను సంపాదించిన డబ్బునే ఖర్చు పెడుతున్నాడు. ఇది నగ్న సత్యం. తాను సంపాదించిన వాటిలో ఎంతోమంది పోకర్స్కి పెట్టుబడిదారుడిగా ఉంటాడు. నమ్మకంగా తెలివిగా ఆడేవారికి పెట్టుబడి కూడా పెడతాడు. వచ్చిన లాభంలో 30% కమిషన్ తీసుకుంటాడు. ఇక మన గోవాలో జరిగిన పోకర్ ఛాంపియన్షిప్లో హేమా హైమలను ఓడించి
10 కోట్లు గెలుచుకున్నాడు. ఆ టైంలోనే సల్మాన్ ఖాన్ తో సినిమా చేసేందుకు కూడా సైన్ చేశాడు డాన్. ఇక హాలీవుడ్ మూవీస్ లో యాక్ట్ చేయడం అతనికి సరదా. డేంజల్ వాషింగ్టన్ సూపర్ హిట్ మూవీ ఈక్వలైజర్ నుంచి లోన్ సర్వైవర్ వరకు చాలా సినిమాల్లో నటించాడు డాన్. అయితే 5 ఏళ్ల క్రితం తన ఇంట్లో ఏకధాటిగా 5 రోజులు పార్టీ చేసుకున్నాడు డాన్. కనీసం 2 రోజులు వరుసగా పార్టీలు చేయడం ఆయనకు సరదా. తన ప్రైవేట్ జెట్ లో మెక్సికో వెళ్లి అప్పుడప్పుడు సరదాగా గడిపి రావడం ఆయనకు చాలా అలవాటు. అయితే అలా పార్టీలు చేసుకోవడం వలన డ్రగ్ ఓవర్డోస్ కావడంతో డాన్ ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టింది. కానీ డాక్టర్లు శ్రమించి బతికించారు. ఇక అప్పటి నుంచి బాడీ బిల్డింగ్ మీద ఫోకస్ పెట్టాడు. మందు అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఆ ఎంజాయ్ ఎలా ఉంటుందో తెలియాలంటే డాన్ ఇన్స్టాగ్రామ్ ను ఫాలో అవ్వాల్సిందే. దాదాపు 31 మిలియన్ల మంది ఫాలోవర్స్ తో టాప్ పొజిషన్ లో ఉండడమే కాదు, దాని ద్వారా కోట్లు సంపాదిస్తున్నాడు కూడా. ఇలా ఒకవైపు సంపాదిస్తూనే తన ఎంజాయ్మెంట్ ను మాత్రం వదలడం లేదు. కాలిఫోర్నియాలోని తన మ్యాన్షన్ లో 11 బెడ్రూమ్లతో సువిశాలమైన ఇల్లు చూస్తే మతి పోవాల్సిందే. దానికి తోడు తన సొంత జెట్, 10ల సంఖ్యలో లగ్జరీ కార్లు, ఒక రూమ్ నిండా డబ్బుతో ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు డాన్. ఒకసారి మాత్రం తన ఇంట్లో బాంబు కలిగి ఉండడం వలన పోలీసులు అరెస్ట్ చేశారు. జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. చుట్టూ 100ల మంది గర్ల్ ఫ్రెండ్స్ తో ఎప్పుడు నిత్య పెళ్లి కొడుకులాగా ఎంజాయ్ చేస్తూనే ఉంటాడు డాన్. ఎంత ఖర్చు పెట్టినా తరగనంత ఆస్తిని తన తండ్రి కూడా సంపాదించి పెట్టాడు. అయితే డాన్ కూడా ఒక అర్హతను సంపాదించాడు. అదేమిటంటే తాను కూడా సంపాదించి ఖర్చు పెట్టే అర్హత. సో డాన్ ఖర్చు పెట్టడానికి ఒక అర్హత ఉంది. తాను సంపాదిస్తున్నాడు కాబట్టి విపరీతంగా ఖర్చు కూడా పెడుతున్నాడు. మరి జీవితం అంటే డాన్ లా ఉండాలేమో. మరి మీరేమంటారో కూడా తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇవిడిపై మరిన్ని అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.